प्यारे बच्चे, सभी के आशीर्वाद। वेलकम टू अवर मनतेज एडुकेशनल वीडियोस। मनम 10th क्लास लो धरती के सवाल अंतरिक्ष के जवाब लेसन 5th भागा मन चुप्कुन्नामु। ऑलरेडी मीकु मुंदु वीडियोस लो लेसन संबंधी विधा एमटी अदे विधंगा उद्देश्य एमटी अब्दुल कलाम की अब्दुल कलाम गारिनि विद्यार्थुलु ఎటువంటి ప్రశ్నలు అడిగారు, అబ్దుల్ కలాం గారు అడిగిన ప్రశ్నలకి ఎటువంటి సమాధానాలు చక్కగా వర్ణించారు అన్నటువంటిది మనకి ముందు వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పుడు టెసి థామస్ గారి గురించి మనం తెలుసుకుందాం. బడీ ముష్కిల్ సే ముజే టెసి థామస్ కా సాక్షాత్కార్ కరణే కా మౌకా మిలా తా మై సుబహ సుబహ హీ హైదరాబాద్ కే డిఫెన్స్ क्वार्टर्स में सित उनके पर पहुंच गई। जैसे ही घर की घंटी बजाई, जरीदार साड़ी में भारतीय संस्कृति छाप लिए टेसी थॉमस ने मेरा मुस्कुराकर स्वागत किया। टेसी थॉमस गारु असल ये विधंगा उन्नारु अंटे इंट्लो चूसिनट्लयिते टेसी थॉमस गारु यॉक्क इंट्लोकी ई इंटर्व्यू चेसे व्यक्ति वेल्लिन वेंटने ये विधंगा उन्नारंटे ఇంటర్వ్యూ చేసేటువంటి బాలురు అతి కష్టం మీద టెసి థామస్ని మేము ఇంటర్వ్యూ టెసి థామస్ గారి యొక్క ఇంటర్వ్యూ లభించింది. నేను చాలా ఉదయాన్నే హైదరాబాద్లోని డిఫెన్స్ క్వార్టర్స్లోనున్న ఆమె ఇంటికి వెళ్ళితిమి. కాలింగ్ బెల్ మ్రోగించగానే జరీ చీరలో భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా భారతీయ సంస్కృతి ఆవిడ యొక్క చీరలోనే తెలుస్తుందంట. భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆమె చిరునవ్వుతో చాలా సాదరంగా మమ్మల్ని ఆహ్వానించారని చెప్పి ఇక్కడ పిల్లలు చెప్తున్నారు. టెసి థామస్ జీకే మేరా ముష్కర్ ఆకర్ స్వాగత్ కి ఆమే పహలి హీ నజర్ మే ఉన్కి సాదగీకి ప్రశంసక్ బన్ గయి ఘర్ మే దేఖా తో పురస్కారం ఔరు సమ్మానం కా భండార్ బడా థా. నేను మొదటి చూపులోనే ఆమె సాదా జీవితం పట్ల ప్రశంసకురాలని అయ్యాను అని ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి అంటున్నారు. ఇంట్లో చూస్తే ఆవిడ యొక్క హౌస్ ఎలా ఉందంట, పురస్కారాలు సన్మానాలతో కూడినటువంటి వస్తువులతో ఇల్లంతా నిండిపోయి ఉందంట. ఇల్లంతా కూడా పురస్కారం అవరు సమ్మానంగా బండర్పడాత పురస్కారాలు సమ్మానాలతో కూడిన వస్తువులతో ఇల్లు నిండిపోయి ఉంది. కానీ किंतु इसमें भी विशेषता हाथी वाला स्मारक जो उन्हें उनके इंजीनियरिंग की पढ़ाई के समय कॉलेज की ओर से दिया गया है. उनकी शिक्षा दीक्षा केरल स्थित अल्पुजा में हुई. अयिते ఇంటి నిండా సన్మానాలు పురస్కారాలతో వస్తువులతో ఇల్లు నిండిపోయి ఉందని ముందు చెప్పాడు. కానీ వాటిలో విశేషంగా నన్ను ఆకర్షించింది ఏమిటంటే ఆమె ఇంజనీరింగ్ చదివేటప్పుడు కాలేజీ తరపున బహుమానం పొందిన ఏనుగు అని బొమ్మ. ఆమె విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, కేరళలో అలప్పజు అనే గ్రామంలో జరిగిందంట. సో ఇప్పుడు విద్యాభ్యాసం అలప్పజు అనే గ్రామంలో జరిగింది. అక్కడ ఆవిడికి కాలేజీలో చదువుతున్న సమయంలో ఈ ఏనుగు అని బొమ్మ ఆవిడ ప్రైజ్గా పొందారన్నమాట. यही पर उनका जन्म हुआ था. रक्षा अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था, मगर टेसी थॉमस ने अपनी मेहनत लगन और दृढ़ निश्चय से पुरुष वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर तय किए हैं. थॉमस रक्षा अनुसंधान और विकास संगठन DRDO के अग्नि 5 कार्यक्रम की निदेशक बनी. उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया. चलिए उन्हें से उनके बारे में जानते हैं. ఈవిడ అలప్పజు అనే గ్రామంలో జరిగింది జన్మించిన ఆవిడ యొక్క చదువు అంతా స్టడీ అంతా అక్కడే అయిందని తెలుసుకున్నా. ఆవిడ జన్మించడం కూడా అక్కడే జన్మించింది. అయితే రక్షణ పరిశోధన విజ్ఞాన శాస్త్ర పట్టణం ఆమెకి పురుషులకు మాత్రమే చెందినటువంటి రంగాలుగా భావింపబడేవి. అంటే ఈ రక్షణ పరిశోధన విజ్ఞాన శాస్త్ర పట్టణం ఇలాంటివన్నీ జెంట్స్ మాత్రమే చేయగలరు, ఇలాంటి
పనులు ఇలాంటి ఉద్యోగాలు ఇలాంటి పరిశోధనలు ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చేయగలరు. ఆడవాళ్ళకి అసలు ఆడవాళ్ళు చేయలేరు, ఆడవాళ్ళు చాలా తక్కువ అని అనుకుంటూ ఉండేవారు. కానీ టెసీ థామస్ దీనికి అపవాదంట. ఆవిడ మగవాళ్ళకు ధీటుగా ఆడవాళ్ళు కూడా దేన్నైనా సాధించగలరు తలుచుకుంటే అని ఒక మంచి భావంతో ఉండేది. ఆమె తన కృషి, పట్టుదల, శ్రద్ధ అది అలా అదేవిధంగా దృఢ నిశ్చయంతో పురుషులకు మాత్రమే చెందినటువంటి రంగాల్లో విజయాన్ని అధిరోహించిందంట, విజయ శిఖరాలని అధిరోహించిందంట. అయితే థామస్ ఈవిడ యొక్క రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓలో భాగంగా అగ్ని పాంచ్ కార్యక్రమ పర్యవేక్షకురాలిగా అయిందంట. సో ఆమె దేశంలోనే మొట్టమొదటి మిజార్ ప్రాజెక్టును చేపట్టినటువంటి మొట్టమొదటి భారతదేశ మహిళగా గౌరవాన్ని పొందింది. ఓకే, ఇప్పుడు మనం ఆమెను అడిగి తెలుసుకుందాము. ఆవిడకి మనం కొన్ని ప్రశ్నలు అడిగి ఆవిడ ద్వారా కొన్ని మంచి సమాధానాలు మనం విందాము అని అక్కడ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అంటున్నాడు. సాక్షాత్కారకర్త, ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అని, ఆప్ అప్నే ఆరంభిక్ జీవన్ కే బారే మే క్యా బతా సక్తి హే టెసీ థామస్ గారిని, మీరు తమ ప్రారంభిక జీవితాన్ని గురించి ఏం తెలియచెప్పేతారు, మీ గురించి చెప్పండి, మీ ప్రారంభిక జీవితం గురించి చెప్పండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి టెసీ థామస్ గారిని ప్రశ్న వేశారు. టెసీ థామస్ చెప్తున్నారు, ముజే బచ్పన్ సే హీ కుచ్ అలగ్ కర్నే కీ చాహతీ, మై అంతరిక్ష కే సప్నే దేఖతీ, యహీ కారణ రహా కి మైనే గణిత్ ఔర్ విజ్ఞాన్ విషయ కో అప్నే తన్ మన్ మే బసా లియా, ఇస్మే మేరీ పాఠశాల అలప్పుజా ఔర్ అధ్యాపకం కా బహుత్ బడా యోగదాన్ రహా, అధ్యాపకం కే సహయోగ ఔర్ సచ్చీ లగన్ సే సఫలతా కి బులిందియం కో ప్రాప్త్ కియా జా సక్తా హే, నాకు బాల్యం నుండే ఏదో చేయాలని ఒక పెద్ద కోరిక ఉండేది. చిన్నప్పటి నుంచి నేను ఏదైనా సాధించాలని అనే ఒక ఆలోచన నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉండేది. నేను అంతరిక్షం గురించి కూడా కళ్ళకంటూ ఉండేదాన్ని. అందువల్లనే నేను విజ్ఞాన శాస్త్రం మరియు గణిత శాస్త్రాలని మానసికంగా మరియు శారీరకంగా కూడా వంట పట్టించుకున్నాను. నేను వాటిని చాలా ఇష్టపడేదాన్ని, ఆ యొక్క సబ్జెక్ట్ని నేను ఇష్టపడేదాన్ని. ఇందులో నా పాఠశాల అయిన అలప్పుజలో మరియు అక్కడ ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా ఉంది. పిల్లలు ఒక పిల్లవాడు కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ, విద్యార్థి ఎవరైనా సరే వాళ్ళ యొక్క జీవితంలో ఏదైనా నేర్చుకొని పైకి ఎదగాలంటే గురువు యొక్క ఆదరణ అంతా కూడా కదా. గురువు అనేవాడు ఎదుట ఉన్న తన విద్యార్థికి, తన శిష్యురాలకి విద్యను నేర్పించి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. మొదట మనకి తల్లి మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే, తల్లి తండ్రి మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే మనకి మన ఫ్యూచర్లో గురువే ఆ తర్వాత మనకి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఈవిడు కూడా అదే చెప్తున్నారు, ఉపాధ్యాయుల పాత్ర కూడా నాకు చాలా ఉంది, నేను ఏదైనా నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటే ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా ఉంది. ఉపాధ్యాయుల సహకారం మరియు నిజమైన దీక్షతో నేను విజయ తీరాలకు చేరాను. నా కష్టమూ ఉంది, ఉపాధ్యాయుల సహకారం కూడా ఉంది అని ఇక్కడ టెసీ థామస్ గారు సమాధానం చెప్పారు. సాక్షాత్కారకర్త, జబ్ కభీ కుయ్యా ఆప్కో భారత్ కి ప్రథమ్ మిజైల్ ఉమెన్ అవరు, అగ్నిపుత్రి కాతే హే తో ఆప్కో కైసే లగ్తా హే అని క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని భారతదేశ ప్రథమ మిజైల్ ఉమెన్ మరియు అగ్నిపుత్రి అని పిలిచినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అని అడిగారు సాక్షాత్కారకర్త. అప్పుడు టెసీ థామస్ గారు ఆన్సర్ చెప్తున్నారు, ముజే బెహద్ ఖుషి హోతీ హే మేరే పాస్ ధ్యాన్ కర్నే కే లియే కొయ్యి శబ్ద నహీ హే సన్ 1985 మే డిఆర్డిఓ ద్వారా దేశ్ భర్ కే 10 యువా వైజ్ఞానికం కో చునా గయా, ఉస్మే మేరా నామ్ భీ థా, ఉస్ దిన్ మేరీ ఖుష్ కీ కొయ్యి సీమా నహీ థీ, మానో మేరే సప్నం కో పంఖ మిల్ గయే థే, మైనే అగ్ని మిజైల్ కే అభియాన్ సే జుట్ కర్ జో ఆనంద్ ప్రాప్త్ కియా వో సదా యాద్ రహేగా.
నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నన్ను కానీ ప్రథమ భారతదేశ మెజాలొమైన్ అని కానీ లేదంటే అగ్నిపుత్రి అని కానీ నన్ను ప్రశంసిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా సంతోషాన్ని వర్ణించడానికి నా వద్ద మాటలే కరువు అవుతాయి. మాటలు కూడా మాట్లాడలేనటువంటి ఆనందంలో నేను ఉంటాను. 1985లో డిఆర్డిఓ ద్వారా దేశవ్యాప్తంగా 10 మంది యువ శాస్త్రవేత్తలను ఎంపిక చేయడం జరిగింది. వారిలో నేనొకరిని అని ఈవిడ సమాధానం చెప్పారంట. సో ఆ రోజు నా సంతోషానికి హద్దులు లేవు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా కలలకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. నేను అగ్ని మిసైల్ యాత్ర వలన ఎంత ఆనందం పొందానో ఎల్లప్పుడూ గుర్తుంటుంది. నాకు ఎప్పుడు కూడా నేను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ టైంలో. నా జీవితాంతం నేను ఆ యొక్క సంతోషకరమైన సన్నివేశం నేను ఎప్పుడు మర్చిపోను అని టెసీ థామస్ గారు ఆన్సర్ ఇచ్చారు. సాక్షాత్కారకర్త వెంటనే ఇంకొక ప్రశ్న టెసీ థామస్ గారిని అడిగారంట. ఆ బాబున ఆదర్శ కిసే మాంతి హే, మీరు ఎవరిని ఆదర్శంగా భావిస్తారు? అప్పుడు టెసీ థామస్ గారు చెప్తున్న సమాధానం, ఈరోజు ఆజ్ హమారే యహ జబ్ భీ అంతరిక్ష విజ్ఞాన ఔర్ మిజైల్ కి బాత్ కీ జాతీ హే తో సభీ కే మస్తిష్క్ మే ఏక్ హీ నామ్ గూంజతా హే ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు ఇక్కడ ఎప్పుడైనా అంతరిక్ష విజ్ఞానం మరియు మిజైల్ గురించి మాటలు వస్తే అందరి మనసులో ఒక్కొక్క వ్యక్తి పేరు ప్రతిధ్వనిస్తుంది. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. సో సచ్చే అర్థంసే వే దేశ్కే హీ నహి బల్కి పూరి దునియాకే ఆదర్శ హే. ఉన్హోనే దునియాకే మాన్చిత్రమే భారత్కో జో స్థాన్ దిలాయా హే ఉస్కే లియే భారత్వాసీ ఉన్కే రుణి హే. మే గర్వకే సాత్ కహనా చాతీ హూ కి మేరే గురు హే డిఆర్డిఓ మే టెసీ థామస్ ఏపీజే అబ్దుల్ కలాం కే నేతృత్వ మే కామ్ కర్ చుకీ హే. ఉన్హోనే హీ ముజే ప్రేరణకే అగ్ని పంక్ దియే హే. వే మహాన్ తే మహాన్ ఔర్ మహాన్ రహెంగే. ఉన్కే నేతృత్వ క్షమతా బేమిషాల్ హే. ఉన్హే మే అప్నా ఆదర్శ మాన్నేకే గర్వ అనుభవ్ కర్తే హూ. ఈరోజు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా అంతరిక్ష విజ్ఞానం మరియు మిజైల్ గురించి మాటలు వినిపిస్తే మనందరి మనసుల్లో కూడా ఒకే ఒక పేరు ప్రతిధ్వనిస్తుంది. ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు ప్రతిధ్వనిస్తుంది. నిజమైన అర్థంలో ఆయన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శనీయుడు. ఆయన ప్రపంచ పటంలో భారతదేశానికి స్థానాన్ని సంపాదించినందుకు భారతీయులందరూ కూడా ఆయనకి రుణపడి ఉండాలి. నేను గర్వంగా చెప్తున్నాను, ఆయన మా గురువు గారు. డిఆర్డిఓలో టెసీ థామస్ గారు కలాం గారి నేతృత్వంలోనే పనిచేశారంట. సో అంటే ఆయన నాయకత్వంలో ఈవిడ పనిచేశారు ఆయన. అందువలన ఈవిడి ఈ టెసీ థామస్ గారు ఏమని చెప్తున్నారు, ఆయనే నాకు ప్రేరణ. ఆయన ప్రేరణతోనే నేను అగ్ని రెక్కలను పొందాను. ఆయన గొప్పవారు మరియు గొప్పవారుగానే ఉంటారు అని చెప్తున్నారు. ఏ మహాన్ తే మహాన్ హే ఔర్ మహాన్ రహేంగే అంటే గొప్పవారు మరియు గొప్పవారుగానే ఉంటారు. ఆయన నాయకత్వ గుణం ఉదాహరించలేము. అంత నాయకత్వ గుణం, మంచి నాయకత్వ గుణాలు ఆయనకి ఉన్నాయి. ఆయన నేను ఆదర్శంగా తీసుకోవడంలో నేను చాలా గర్వపడుతున్నాను అని ఆవిడ సమాధానం చెప్పారు. వెంటనే సాక్షాత్కారకర్త, బచ్చం కాప్ క్యా సుజావ్ దేనా చాతే హే, పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏమిటి అని అడిగారంట. టెసీ థామస్ గారు చెప్తున్నారు, బచ్చం సిమే ఎహి కాహనా చాతీ హుం కి వేజోమి పడే ధ్యాన్సే పడే మెహనత్ కరే అవర్ లక్ష్య ప్రాప్త కరికే తక్ రుకే నహి జో ఉన్హే పసంద్ హే ఉస్మే అప్నా జీ జాన్ లగా దే కమర్ కస్కర్ తయారీ కరే సఫలతా అవశ్య ఉన్కే కదం చుమేగి. పిల్లలతో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఏదైనా చదవండి, ధ్యాసతో చదవండి. జో పడే ధ్యాన్సే పడే చదవండి, ధ్యాసతో చదవండి. బాగా పరిశ్రమించండి. లక్ష్యం సాధించే వరకు ఆగవద్దు. ఏదైనా లక్ష్యం చేజిక్కించుకునేంత వరకు ఆగవద్దు. మనం శ్రమించడం ఆగవద్దు. మీకు ఏది ఇష్టమో దానిలోనే శ్రద్ధ చూపించండి. అదేవిధంగా ఉస్మే అప్న జీజాన్ లగతే కమర్ కస్కర్ తయారీ కరే అంటే నడుం బిగించి సిద్ధం కండి. విజయం తప్పనిసరిగా మీ పాదాల వద్దకు చేరుతుంది. మీ పాదాలని ముద్దాడుతుంది విజయం అనేటువంటిది, మీ పాదాల వరకు వస్తుంది. సో శ్రమపడండి, కష్టపడండి, విజయాన్ని సాధించండి అని విద్యార్థులకి మంచి సందేశం ఇచ్చారంట. పిల్లలు, ధరతీకి సవాల్, అంతరిక్షకి జవాబు లెసన్ చాలా బాగుంది కదా. అబ్దుల్ కలాం గారు విద్యార్థులకి చెప్పినటువంటి మంచి విషయాలు, అదేవిధంగా టెసీ థామస్ గారు తన యొక్క అనుభవాల్ని
గురువు పట్ల ఆవిడకి ఎంత గౌరవం ఉందో తన మాటల్లో చెప్పింది. అదే విధంగా విద్యార్థులకు మంచి సందేశం కూడా అంది.